అందరికి నమస్కారం. ఈ 25th ఫిలిం ఈవెంట్ ఇలా అనుకున్నప్పుడు ఇది జరుగుద్దో లేదో అని నాకు నమ్మకం లేకుండే, ఎందుకంటే డైరెక్టర్స్గా ఎవరిని దాంట్లో స్టోరీ సిట్టింగ్స్ అని, మ్యూజిక్ సిట్టింగ్ అని, షూటింగ్స్ అని అందరూ ఎక్కడెక్కడో బిజీగా ఉంటారు, కుదురుతో కుదరదు అని నాకు ఒక డౌట్ ఉండేది. బట్ హరీషు బన్నీ లేదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అందరికీ ఫోన్లు చేయని నన్ను ఎంకరేజ్ చేసి ఈవెంట్ జరగటానికి మెయిన్ కారకులు బన్నీ అండ్ హరీషే. థ్యాంక్ యూ హరీష్, అంటే ఒక గ్రేట్ మూమెంట్ ఇది. పోతే నాకు సినిమాని నేను దాటేసి వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఈ చెట్టు గుర్తుకొస్తుంది, వినయ్ గుర్తుందో లేదో. ఇదే చెట్టు కింద ఫస్ట్ నేను వినయ్కి అడ్వాన్స్ ఇచ్చింది. అంటే ఈ ప్రసాద్ ల్యాబ్ అనగానే ఇక్కడ మేము ఈవెంట్ అనుకున్నప్పుడు నాకు ఇవేం తెలియదు, ఇదే చెట్టు, ఇదే చెట్టు లో చెట్టు దగ్గర అడ్వాన్స్ తీసుకుని లోపల తీసుకెళ్లి ఆది ఎపిసోడ్ చూపించావు వినయ్, అదే మా లైఫ్ ఇవాళ ఇక్కడ ఉన్నామంటే అదే ఆ మూమెంటే. ఎన్ని సక్సెస్లు వచ్చినా ఇలాంటి మన లైఫ్లో ఉన్న మూమెంట్స్ మర్చిపోలేము. నిజం, థ్యాంక్ యూ వినయ్. ఆది సుమోల్ బ్లాస్ట్ అయిన సీన్ అది చూసి సరదాగా బయటకు వచ్చి, సో ఇక్కడే అందుకంటే ప్రసాద్ ల్యాబ్లో సడన్గా ఆల్ మూమెంట్స్ అండ్ అలా ఒక దిల్ కానీ, ఒక ఆర్యా కానీ, బోయపాటి ఇచ్చిన భద్ర కానీ, భాస్కర్ తీసిన బొమ్మరిల్లు, వంశీ, మున్నా అండ్ పరుగు, కొత్త బంగారు లోకం, జోష్, వాసు వర్మ సక్సెస్ల సినిమాలు మా బ్యానర్లో రాకున్నా ఈ ప్రతి సక్సెస్లో తను ఉన్నాడు. తను తీసిన సినిమాలు ఆడకపోయి ఉండొచ్చు కానీ ప్రతి సక్సెస్లో మాతో ట్రావెల్ అయి ఉన్నాడు. అలా ప్రతి ఒక్క డైరెక్టర్ మమ్మల్ని ఇంతింతై ఒక్కొక్క సినిమా ఇస్తూ ఈ 25th ఫిలిం వరకు మా బ్యానర్ వచ్చిందంటే ఈరోజు నాకు కానీ, శిరీష్కి కానీ, లక్ష్మణ్కి కానీ ఒక ఇట్స్ గ్రేట్ మూమెంట్ మా లైఫ్లో. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లోకల్ వరకు. సో నెక్స్ట్ ఇప్పుడు డీజే అండ్ బన్నీతో మా బ్యానర్లో హ్యాట్రిక్, 100% నో డౌట్ ఈ సినిమా మా సంస్థకి బన్నీకి హ్యాట్రిక్ సినిమాగా నిలబడబోతుంది. పోతే ఇంకా హరీష్ ఇందాక అన్నాడు గబ్బర్ సింగ్ ఇస్తే కానీ మీ బ్యానర్లో నన్ను చూడలేదన్నాను. తను డైరెక్టర్ కాకుండా ముందే పూరి జగన్నాథ్ ఆఫీస్లో మా వాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి ఏంటి అని శిరీష్ అన్న, లక్ష్మణ్ అన్న నీకు చెప్తుండేవాళ్ళం. ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. సో నా ఇందాక వంశీ చెప్పాడు, ఒక సినిమా సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. ఫెయిల్యూర్ కావడానికి ఒక దర్శకుడే కారణం కాదు, కథ ఎన్నుకున్న ఒక ప్రొడ్యూసర్ కానీ, కథను ఎన్నుకున్న ఒక హీరో కానీ, అందరి రెస్పాన్సిబిలిటీ అది. కథ నచ్చినప్పుడే ఆ సినిమా స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతేనే కదా ఆ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా. నేను మిమ్మల్ని చూశాను, ముందు కూడా అలాగే చూస్తాను. సో అందుకే ఈ ట్రావెల్, హరీష్తో ఇవాళ మూడో సినిమా తీయగలిగానంటే చాలామందికి ఆశ్చర్యం కూడా ఉండొచ్చు. హరీష్తో మూడు అయిపోయింది, మూడోది కదా నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేస్తున్నాం. సో అంటే ఒక మనిషి ఎందుకు నచ్చుతాడు, మనకేంటి రీజన్స్ లేవు. మనం ట్రావెల్ అవుతున్న కొద్దీ ఒక ఫ్యామిలీగా ఒక అటాచ్మెంట్ ఏర్పడ్డ కొద్దీ ట్రావెల్ అవుతూనే ఉంటాం. అలాగే ఈ సంస్థకి మీరందరూ వెనకాల నిలబడి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. సో నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా ఇలాగే చేసి 50 వరకు అయితే ట్రై చేస్తాము, 100 అవుద్దో లేదో గాడ్ నోస్. అండ్ ఇందాక ఇద్దరు ముగ్గురు అన్నారు, వాసు కానీ వంశీ కానీ, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ అందరికి హామీ ఇస్తున్నాను, నా లైఫ్లో నేను డైరెక్షన్ చేయను, రీజన్ చెప్తాను. నన్ను రీజన్ చెప్తాను. వినయ్ నన్ను ఫస్టే అడిగాడు, అన్న వినయ్ గుర్తుందో లేదో, నువ్వు ఒక సినిమా డైరెక్షన్ చేయి, ఒక సినిమా డైరెక్షన్ చేయి. కానీ మీరందరు కష్టపడే హార్డ్ వర్క్ను చూస్తాను చూడు, అది నాకు భయం. డైరెక్టర్ అంటే ఇంత కష్టపడాలి. నాకేముంది, స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తాను, దాంట్లో బాగుంది బాగాలేదు చెప్పడానికి ఈజీ. కానీ మీరు రాత్రింపవలు ఒక సినిమాని తయారు చేయడానికి పడే కష్టం, ఆ తప్పన నాకు తెలుసు. మీ అందరు నేను దగ్గరుండి చూశాను, ఆ పని మట్టుకు నేను చేయను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరందరూ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ 14 సంవత్సరాలు నా సంస్థ ఇక్కడ ఉందంటే మీరందరు కారణం. అండ్ ఈ సంస్థలో చేసిన హీరోలకి, టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ బన్నీ గురించి, సినిమా గురించి ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.